హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్షిప్ వీడియోలో టీఎస్ఎల్ పీఆర్పి తెలంగాణ స్టేట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపు నుంచి ఆగస్టు సెవెంటీన్ అనగా రోజు ఒక అఫిషియల్ ప్రెస్ నోట్ అయితే విడుదల కావడం జరిగింది సో అందులో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్తో పాటు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒక అఫిషియల్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు సో ఇప్పుడు అప్డేట్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ ఎప్పుడు చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టీఎస్ఎల్ పీఆర్బి అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ విధంగా టీఎస్ఎల్ పిఆర్బి అఫిషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ ప్రెస్ రిలీజెస్ సంబంధించి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీకు రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని ప్రెస్ రిలీజ్ సంబంధించి ప్రెస్ నోట్లో ఎవరాల్ క్లారిటీగా డేట్స్తో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఆగస్టు సెవెంటీన్త్ అనగా ఈరోజు రిలీజ్ అయిన ప్రెస్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ప్రెస్ నోట్ తెలంగాణ స్టేట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఆగస్టు సెవెంటీన్త్ అనగా ఈరోజు ఈవినింగ్ అఫీషియల్గా ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు హాల్ టికెట్స్ ఫర్ ప్రిలిమినరీ రటర్న్ టెస్ట్ ఫర్ డేటెడ్ ట్వంటీ ఎయిత్ అగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎస్ఈటి పీసీ సివిల్ ఈక్వల్ అండ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సంబంధించి ఈ కానిస్టేబుల్ పోస్టులకు కానీ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ను ఆగస్టు ట్వంటీ ఎయిత్ రోజున కండక్ట్ చేస్తున్నారు కావున ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ను ప్రొవైడ్ చేసినట్లు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులో ఎస్ఈటిపిసి సివిల్ ఈక్వలెంట్ సంబంధించి పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు మరియు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ రోజున రిలీజ్ అయిన అరవై మూడు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఆరు వందల పద్నాలుగు ప్రొబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అన్నిటికీ కలిపి ప్రిలిమరీ ఎగ్జామినేషన్ను ఆగస్టు ట్వంటీ ఎయిత్ రోజున మార్నింగ్ టెన్ ఏఎం టు వన్ పిఎం వరకు దాదాపు పదహారు వందల ఒక టెస్ట్ సెంటర్లో ఈ విధంగా కండక్ట్ చేసినట్లు మొత్తంగా ఆరు లక్షల అరవై ఒక వేల నూట తొంభై ఆరు మంది ఈ కానిస్టేబుల్ ఫిల్మెర్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతున్నట్లు ఇట్లా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఫిల్మెర్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్ సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసి ఆగస్టు ఎయిటీన్త్ నుంచి ఆగస్టు ట్వంటీ సిక్స్త్ వరకు మీకు హాల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు హాల్ టికెట్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు కంపల్సరీ ఎగ్జామినేషన్కి వచ్చే టైంలో హాల్ టికెట్ మాత్రం మీకు తీసుకురావాల్సి ఉంటుంది ఎటువంటి ఐడి ప్రూఫ్ అయితే అవసరం లేదు హాల్ టికెట్ పైన కంపల్సరీ ఆ హాల్ టికెట్ రిలేటెడ్ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోను పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో దాని ప్రాపర్ హాల్ టికెట్పై ఫోటోగ్రాఫ్ ఉంటూనే మిమ్మల్ని అలోచ్ చేయడం జరుగుతున్నాయి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ క్లారిటీగా చూసినట్లయితే కంపల్సరీ యాక్చువల్ డేటు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక రోజు ముందుగా తెలుసుకుంటే బెటర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మరి అలాగే ఎటువంటి బ్లూటూత్ రిలేటెడ్ డివైసెస్ కానీ వాచెస్ కానీ వాచ్ క్యాలిక్యులేటర్ సంబంధించి ఏ డివైయస్ను మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి అలౌ చేయరు మరియు కంపల్సరీ బ్లాక్ అండ్ బ్లూ పాయింట్ పెన్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది మరియు అలాగే ఎటువంటి టెంపరీ ట్యాక్టిస్ కానీ మెహందీ కానీ ఉండకూడదు ఎందుకనగా మీకు బయోమెట్రిక్ టైంలో ఇబ్బందిగా ఉండకుండా కంపల్సరీ క్లీన్గా డిజిటల్ ఇమేజ్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు కావాల క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి మరి అలాగే ఓఎంఆర్ షీట్ సంబంధించి ఓఎంఆర్ షీట్ పైన ఎటువంటి సింబల్స్ కానీ ఎటువంటి రిలవెంట్ మార్క్స్ కానీ రాయకూడదు నీట్గా ఉంచుకోవాలి ఫైనల్గా అయితే నెగిటివ్ మార్కింగ్ గురించి అయితే క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఎందుకనిగా వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కావున క్యాండిడేట్స్ అటెంప్ట్ చేసేటప్పుడు చూసి అటెంప్ట్ చేయాల్సి ఉంది కంపల్సరీ కరెక్ట్ అనుకున్న సమాధానాన్ని మాత్రమే అటెంప్ట్ చేయడం ద్వారా మంచి స్కోర్ అయితే చేయవచ్చు మరియు టోటల్గా ఆల్ కేటగిరీస్ సంబంధించి థర్టీ పర్సెంట్ మార్క్స్ వెయిటేజ్ కావున టోటల్గా రెండు వందల మార్కులకు అరవై మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు కావున ఒక్కొక్క క్వశ్చన్ను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రం అటెంప్ట్ చేయడం ద్వారా మీరు ఈజీగా ఈసారి ఫిలిమ్స్ అయితే క్వాలిఫై కావచ్చు మరి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది సో ఇక్కడ ఫైనల్గా అయితే క్వశ్చన్ పేపర్లో ఇచ్చే క్వశ్చన్స్ను ఇంగ్లీష్ వర్షన్లో ఉన్న కరెక్ట్ వర్షన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఫైనల్గా అయితే హాల్ టికెట్లు అయితే కంపల్సరీ ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్గా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తంగా అయితే హా ఎగ్జామినేషన్కి వచ్చే ముందు కంపల్సరీ హాల్ టికెట్స్ వస్తే మాత్రమే ఫైనల్ కంక్లూజన్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్గా మెన్షన్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఈ విధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో క్యాండిడేట్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణలో పోలీస్ ఎక్విప్మెంట్స్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమియరీ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్ అప్డేట్ వివరాలు హాల్ టికెట్ సంబంధించి డౌన్లోడ్ వివరాలతో నెక్స్ట్ వచ్చే వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉండటంటే మా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్